హాయ్ హలో ఎస్, వెల్కమ్ టు ఆర్ఎస్ చాక్లెట్ హబ్. ప్రీవియస్ వీడియోస్లో మనం చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాం కదండి. సో ఈ వీడియోలో కూడా ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. మనతో పాటు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి శైలజ మ్యామ్ ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే సంతోషి. సో ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. సో ఈరోజు టాపిక్ ఏంటంటే, యాక్చువల్గా 7 ఇయర్స్ నుంచి సక్సెస్ఫుల్గా బిజినెస్ చేస్తున్నారు, మీకు మార్కెట్లో కాంపిటీషన్ ఎవరు ప్రెజెంట్? చాలా మంచి క్వశ్చన్ అడిగారు. మనకు క్రియేటివిటీ కాంపిటీషన్ లేదండి, నాకు నేనే కాంపిటీషన్. అయితే ఇదే ఫార్ములా మీరు ఫాలో అయినట్టయితే మీకు కూడా సేమ్ అండి. మనము ఒక స్కిల్ ఉంది మనకు, మనకు కాంపిటీషన్ ఉండదు. మనకు కావాల్సింది ఎంత అండి, మన గోల్స్ ఉంటాయి కదా. మనం ఇంత అమౌంట్ కావాలి అనుకుంటాము. సమ్ పర్సన్ నాకు 1 లక్ష కావాలనుకుంటారు, కొంతమంది 1 కోర్ కావాలనుకుంటారు. యాక్చువల్లీ చెప్పాలంటే అది పెద్ద మ్యాటర్ కాదనమాట. మన దగ్గర ఉన్న క్రోర్స్ ఆఫ్ 100 క్రోర్స్ ఎబో ఉన్నారు మన దగ్గర. మనకు కావాల్సింది మా అంటే నెలకి కరెక్ట్ గా 100 మెంబర్స్, 100 ఆర్డర్స్ వస్తే చాలండి, మనకు గోల్ రీచ్ అయిపోతాం అనమాట. అది అంత దానికి మనము ఏదో కాంపిటీషన్ ఫీల్ అవుతాయి. ఇలా ఎవరు కాంపిటీషన్ మనకు కారనమాట. ఎవరు టార్గెట్స్ వాళ్ళకు ఉంటాయి, మన టార్గెట్ ఏంటి, మన కాంపిటీషన్ ఏంటి, మనం డిసైడ్ చేసుకోవాలి. ఓకే, మనకు మనమే అండి, మన బిజినెస్ మనకే, మన కాంపిటీటర్ మనమే. అలా మనకంటూ మనల్ని మనమే చూసుకోవాలి. పక్క వాళ్ళని చూసుకుంటే మన స్ట్రెస్ వచ్చి ఉన్న బిజినెస్ కూడా ఊడిపోద్ది అనమాట. కాబట్టి ఎవరితో కంపారిజన్ లేదు, ఎవరితో కాంపిటీషన్ లేదు, ఫ్యూచర్లో పెట్టుకోను కూడా. ఇంకొకటి మన కస్టమర్స్ అండి. నా కస్టమర్స్ ముంబైలోనే నియర్లీ 3-4 మెంబర్స్ నాకు పోటీ అనమాట. నేను ఏది చేస్తే అది తీసుకోవడం, నెక్స్ట్ 1 వీక్లో అదే ప్రోడక్ట్ లాంచ్ చేయడం. ఓకే, ఇప్పుడు ఎవరైనా స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ ఉంటారు కదా. ఇప్పుడు నేను ఫస్ట్ చాక్లెట్ చేశాను, తర్వాత రా మెటీరియల్ చేశాను, నా దగ్గర ఉంది సరిపోవట్లేదు ఇంపోర్ట్ చేసుకున్నాను, నెక్స్ట్ ఇంకేం చేశాను ఎక్స్పోర్ట్ చేశాను. నేను ఆగట్లేను కదా, అలానే నా కస్టమర్స్ కూడా ఆగరు, వాళ్ళు కూడా ఎదుగుతూ ఉంటారు. నేను కూడా అదే కోరుకుంటాను, ఎందుకంటే వాళ్ళు అలా కాంపిటీషన్ ఇచ్చినప్పుడే ఓహో ఇక్కడ వరకు ఎదుగుతున్నారు వస్తున్నారా, అయితే నేను ఇంకా అప్గ్రేడ్ కావాలి అని చెప్పేసి నేను పాజిటివ్గా తీసేసుకొని వెంటనే మళ్ళీ దానికి అప్గ్రేడ్ వర్షన్స్ అనేది చేస్తూ ఉంటాను అనమాట. అందువల్లనే నేను ఇంకా సరిగా ఉన్నానండి. చెప్పాలి అని అంటే నేను కాంపిటీషన్ పాజిటివ్గా తీసుకొని వీళ్ళు ఇంతవరకు వచ్చారు, ఈ స్టేజ్ వరకు వచ్చారు, ఇంకా వీళ్ళు ఏంటంటే రేట్స్ విషయంలో నన్ను ఓడించడానికి ట్రై చేస్తూ ఉంటారు అనమాట. సేమ్ ఇది ఆరెంజ్ చాక్లెట్ హబ్ అదే, మీకు వాళ్ళు 100 రూపీస్ పెట్టారు కదా, మేము 80 రూపీస్ సేల్ చేస్తున్నాం అని కూడా డైరెక్ట్ ఇలా స్టేట్మెంట్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. ఆ రోజు నేను ఎలా ఫీల్ అయ్యాను అని అంటే, ఓకే దే ఆర్ యూజింగ్ మై కంపెనీ నేమ్ ఆరెంజ్ చాక్లెట్ హబ్ అంటే వాళ్ళకి నా కంపెనీ కూడా తెలుస్తుంది. అలా ఫేస్బుక్లో పెద్ద పెద్ద పోస్టులు కూడా పెట్టిన వాళ్ళు ఉన్నారనమాట. అంటే అక్కడ వాళ్ళ తెలివి తక్కువతో నాకు అర్థమైపోయింది అనమాట. అంటే వీళ్ళు వాళ్ళని కంపెనీ డిగ్రేడ్ చేయాలనుకుంటున్నారు, బట్ తెలియని వాళ్ళకు కూడా తెలిసిపోయింది. వాళ్ళు చూస్తారు, చూసినప్పుడు ఒక్క ప్రోడక్ట్ నువ్వు రేట్ తగ్గించవచ్చు. నా దగ్గర 500 ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఓకే, నువ్వు ఒక ప్రోడక్ట్లో నువ్వు నన్ను రీచ్ కావచ్చు. ఆన్ ఆఫ్ ది సడన్ 1 డేలో ఎవరు నన్ను రీచ్ కావడం అనేది కుదరదు. ఎందుకంటే నేను ఒక ప్రోడక్ట్ని R&D చేసుకొని కొన్ని ఫెయిల్ అవుతాయి, కొన్ని సక్సెస్ అవుతాయి, కొన్ని మార్కెట్లోకి తీసుకురాకుండానే పంపించినవి ఉంటాయి. ఇవన్నీ చేసుకొని సక్సెస్ అయిన ప్రోడక్ట్ని రావాలి అంటే నాకు 2 మంత్స్ పట్టినప్పుడు నన్ను కాపీ కొట్టిన వాళ్ళకి అట్లీస్ట్ 1 మంత్ పడుతుంది. ఆ లోపు నేను నా టార్గెట్ని రీచ్ చేస్తాను, ఇంకా నెక్స్ట్ మళ్ళీ కొత్త ప్రోడక్ట్ని తీసుకొస్తాను అనమాట. ఈసారి ఈ అకేషన్కి ఈ బాక్సెస్ ఉన్నాయి, ఈ మౌల్డ్స్ ఉన్నాయి, ఈ థీమ్ ఉంది, నెక్స్ట్ ఇయర్ అది ఫాలో కాండి, మళ్ళీ కొత్తగా చేస్తాను. ఎందుకు అంటే నా ఫాలోవర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఎంతసేపు ఇయర్ అంతా నన్ను కాపీ కొట్టడానికి ట్రై చేస్తూ ఉంటారు అనమాట. వాళ్ళు కాపీ కొట్టి నాది పాతది అయిపోయి అందరు చూసేలోపు మళ్ళీ నేను కొత్తదాన్ని తీసుకొస్తాను. అలా మనకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ తోటి ఇదంతా ఫాస్ట్గా చేసుకోవడానికి నేను చేస్తున్నాను అనమాట. ఇంకోటి అంత ఈజీ కాదండి. నేను ఏదైతే వర్క్ చేస్తున్నానో ఇప్పుడు, నేను ఏదైతే ఇప్పుడు ఉన్న ఫీల్డ్ ఏదైతే ఉందో అస్సలు ఈజీ వర్క్ కాదండి. నేను కాంపిటీషన్గా ఫీల్ కావడానికి ఏం లేదు. మ్యాక్సిమం ఉన్న వాళ్ళందరూ డీలర్స్ ఉంటారు, మ్యానుఫ్యాక్చరర్స్ ఉంటే ఉంటారు, కానీ ఆల్రౌండర్ అయితే ఉండరు. ఓకే, ఆల్రౌండర్ మాత్రం ఉండరండి. నా గురించి నేను చెప్పుకోవడం కాదు, నేను ఆల్రౌండర్ అనమాట. స్కిల్ ఉంటుంది, నాలెడ్జ్ ఉంటుంది, టెక్నికల్ నాలెడ్జ్ ఉంటుంది. ఒక చాక్లెట్ మౌల్డ్ ఉంటుంది, అయితే ఆ మౌల్డ్ మనకు రావాలి అంటే దానికి పెద్ద ప్రాసెస్ ఉంటుంది అనమాట. మనకు చూడడానికి ఒక మౌల్డ్ కనిపిస్తుంది, నాకు ఒకటి తయారు చేసిరా, నాకు శాంపుల్ చేసిరా అని కస్టమర్స్ అడుగుతూ ఉంటారు ఈజీగా. కానీ ఆ మౌల్డ్ రావాలి అంటే దానికి ఒక డై ఉంటుంది, మెటల్ డై ఉంటుంది అనమాట. ఇది ఒక ఇండస్ట్రీ ప్రాసెస్. అయితే ఆ మెటల్ డై తయారు చేయడానికి ఓన్లీ సిఎన్సి వర్కే 10 డేస్ తీసుకుంటారండి. 10 డేస్ వర్క్ అవుతుంది. అయితే ఇప్పుడు ఇవి మౌల్డ్స్ ఉన్నాయి కదా, ఇలాంటివి ఇవి రెడీ కావాలి అని అంటే మనకి ఏంటి అంటే, ఇలా ప్రింట్ తీస్తే ప్రింటర్లో పెడితే వచ్చే వస్తువు కాదు ఇది, ఇంకా పెద్ద ప్రాసెస్ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇది డిజైన్ ఉందండి, ఇప్పుడు ఇలా ఉంది, డైమండ్ షేప్లో ఉంది, ఇప్పుడు దీని మీద లైన్స్ వచ్చాయి, 3D ఉంది. ఇప్పుడు ఇలాంటివి నేను ఇయర్లీ 40 మౌల్డ్స్ నేను తయారు చేయించుకున్నాను. నేను ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ థాట్స్కి నా థాట్స్ అసలు మ్యాచ్ కావు.
వాళ్ళు ఒకటను కూడా నేను ఒకటను కూడా ఇమ్మీడియట్లీ నేను 3D డిజైన్ నేర్చుకున్నాను. ఇది నేర్చుకోవడానికి ఎన్నో 50,000 1 lakh పెడతారంట. నేను ఇలాంటి కోర్సును నేను జస్ట్ యూట్యూబ్లో చూసి నేర్చుకున్నానండి. నమ్ముతారా నమ్మరు అని ఓకే, యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాను అనమాట. మీరు చెప్పేది అదేనండి. నేనేంటి అని చెప్తానంటే, మీరు కోర్సుల మీద కాదు, మీరు ఇన్వెస్ట్మెంట్ మీద కాదు, మిషనరీ మీద కాదు, ఒక ప్రాబ్లం మీద సొల్యూషన్ వెతుక్కుంటే వెళ్ళండి, మీకు అన్నీ ఈజీగా వస్తాయి. మీరు లక్షలు లక్షలు పెట్టి ఏదో నేర్చుకోవాల్సిన అవసరం లేదు. లక్షలు లక్షలు పెట్టి హోటల్ మేనేజ్మెంట్ చేసిన వాళ్ళు కూడా మళ్ళీ నా దగ్గరకు వచ్చి నేర్చుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, చాలామంది ఉన్నారనమాట. ఆల్రెడీ బిజినెస్ చేసిన వాళ్ళు కూడా మళ్ళీ జీరో నుంచి మళ్ళీ నన్ను స్టార్ట్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారనమాట. ఇలా నేను ఫస్ట్ దగ్గర నుంచి నేను స్కిల్ నేర్చుకున్నాను. ఇది నాకు అవసరం లేదు. ఏంటి దీనికోసం ఒక్కొక్కరికి ఒక 3,000 ఇస్తారు కదా అనుకోవచ్చు. బట్ ఇక్కడ ఏంటి అంటే, నేను ఒకటి అనుకుంటాను, ఒక సైజ్ అనుకుంటాను, వాళ్ళు ఒకటి చేసిస్తారు, నేను సాటిస్ఫై కాను, కాంప్రమైజ్ కాను అస్సలు. నేను అది వాళ్ళతో వేగే బదులు నేనే ఒక వారం రోజులు కూర్చుంటాను, నేర్చుకుంటాను, ఇది నాకు లైఫ్ లాంగ్ ఉపయోగపడుతుంది కదా అలా అని చెప్పేసి నేను డిజైనింగ్ నేర్చుకున్నాను. నేర్చుకొని నా మౌల్డ్ ప్రతి దానికి నేనే డిజైన్ చేసుకున్నాను అనమాట. ఎందుకంటే A to Z నాలెడ్జ్ నాకు ఉండాలంటే, ఎందుకు అంటే ఇప్పుడు ఇది ఉంది, ఇప్పుడు దీని మీద డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టిక్కర్స్ ఉంటాయన్నమాట. ఇది యూజ్ చేసేది ఒకటే మౌల్డ్ అండి. దీనికి ఒక బస్ షేప్లో, ఎరేజర్స్ షేప్లో, ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ అనమాట కాన్సెప్ట్స్ క్రియేట్ చేస్తూ ఉంటామన్నమాట. అలాంటి వాటికి మళ్ళీ స్టిక్కర్ తయారు చేయాలి, బాక్స్ తయారు చేయాలి, ప్రతి దాని మీద నాకు నాలెడ్జ్ ఉండాలి. ఈ మౌల్డ్ తయారు చేసిన అతను నా బాక్స్ దగ్గరికి రాడు. అది డిజైనింగ్ చేసేది వేరు, ఆ సాఫ్ట్వేర్ వేరు, ఆ కొరల్ డ్రా డిఫరెంట్ అనమాట. ఇతనికి దానికి సంబంధం ఉండదు, మళ్ళీ వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం కుదరదు అనమాట. అలాంటప్పుడు నేను ఏం చేయాల్సి వస్తుంది, నేను ఆ డిజైనింగ్ కూడా నేర్చుకోవాల్సి వస్తుంది అనమాట. అట్లా ఒకదానికొకటి ఇది నాకు నీడ్ ఉంది కాబట్టి నేను అది నేర్చుకోగలిగా కోర్సు. మనకి ఏది లేదు, మన డెస్టినేషన్ ఏంటో తెలియదు, మనకి ఏం కావాలో తెలియదు, అలాంటప్పుడు మీకు ఏ కోర్సు వంట పట్టదు, దాంట్లో ఉన్న బెనిఫిట్ ఏంటో తెలియదు మీకు, ప్రతిది ఎంత అనమాట. ఇది విషయం, ఇది ఒకటి బిజినెస్ అని కాదు, ఏ విషయానికైనా అప్లికబుల్ అవుతుంది అనమాట. మనకు ఆ నీడ్ ఉంది, ఆ పని వచ్చేస్తుంది మీకు, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. నీడ్ ఉండాలి ఫస్ట్. మీకు ఫస్ట్ ఏంటి అంటే డబ్బులు అవసరం ఉండాలన్నమాట. ఇంకొకటి ఏంటి, మనము స్వతంత్రంగా ఉండాలి, ఎవరి దగ్గర డబ్బులు అడగకూడదు, ఇండిపెండెంట్గా ఉండాలి. అంటే ఆల్రెడీ డబ్బులు ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నాను. ఒకటి ఉంటుందన్నమాట లోపల నుంచి, ఒక జీల్ ఉంటుంది, అది ఉండాలి. అలాంటి కొన్ని కొన్ని ఎక్స్ట్రీమ్ ఎమోషన్స్ ఉండాలి ఫస్ట్. ఏంటి అంటే కొంతమంది బాగా స్ట్రగుల్ అయి ఉంటారు, బాధపడుతూ లోపల ఉంటుంటారు అనమాట. ఆ ఎక్స్ట్రీమ్ ఎమోషన్ అనేది మీరు బిజినెస్ మీద పెట్టాల్సి ఉంటుంది, అప్పుడే సక్సెస్ అవుతారు. కేవలం నేను పెద్ద ల్యాక్స్ ల్యాక్స్ పెట్టిన బిజినెస్ స్కూల్లో అది చేశాను ఇది చేశాను అవన్నీ నథింగ్ అండి. యాక్చువల్గా ఏం చదువుకుని వాళ్ళు కూడా ఈరోజు పెద్ద పెద్ద బిజినెస్లో సక్సెస్ కావడానికి కారణం అది అనమాట. మనకు ఫస్ట్ నీడ్ ఉండాలి, దాని మీద కమిట్మెంట్ ఉండాలి. ఆ కమిట్మెంట్ మనం అది కంప్లీట్ చేసేదాకా, ఆ ప్రోడక్ట్ని కంప్లీట్ చేసేంత వరకు దాని మీద నిలబడి ఉండాలన్నమాట. ఇవి మెయిన్ ఇంపార్టెంట్ యాజ్ ఏ బిజినెస్ మెన్ ఆర్ ఉమెన్, అప్కమింగ్ ఎంటర్ప్రెన్యూర్స్ ఎవరైనా కదండి, ఇవ్వండి అందరికీ ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే. సో మేడం, యాక్చువల్గా ఇంట్లో సొంతంగా బిజినెస్ చేసుకునే వాళ్ళకి మీరు ఏ విధంగా సపోర్ట్ చేస్తారు? ఏ సపోర్ట్ అని అంటే, మీరు ఓన్లీ రెసిపీస్ నేర్చుకోవడానికి అయితే నా దగ్గర రావాల్సిన అవసరమే లేదు. అలా నేర్పించే వాళ్ళు చాలామంది ఉంటారు, యూట్యూబ్లో ఓపెన్ చేస్తే చాలా వస్తాయి, మీరు నేర్చుకోండి. నేను అలా కూడా అస్సలు ఫీల్గా, నేను కోర్సు నేర్పించాలన్న ఉద్దేశం కాదు. ఇప్పుడు నేను ఇంతసేపు వీడియోలు చెప్పేది నా కోర్సులు అమ్ముకోవాలన్న ఉద్దేశం అంతకన్నా కాదు. ఇదేంటి అంటే, మన దగ్గర ఉన్న మెటీరియల్ కానీ ఇవన్నీ సగం అర్థమయ్యి అర్థం కాక వాళ్ళు మళ్ళీ నన్ను నాలెడ్జ్ అడగడము, ఇదేంటి అదేంటి అని అడగడము, ఇది అన్నీ చేసేసరికి వాళ్ళ రాకి వెళ్ళిపోతుంది. అలా ఎందుకు మెన్షన్ చేశాను అంటే, రాఖీకి 1 month ముందు నుంచి ప్రిపరేషన్స్ ఉంటాయన్నమాట. ఓకే. అప్పటి నుంచి స్టార్ట్ చేస్తే రాఖీకి స్టాక్ అందించగలుగుతాం. మనం శాంపుల్స్ చేసుకోవాలి, వాటిని ఫోటోషూట్స్ చేసుకోవాలి, మనము ప్రమోషన్స్ చేసుకోవాలి, మళ్ళీ ఆర్డర్స్ తీసుకోవాలి. 10 days ముందు మేము ఆర్డర్ ఇస్తేనే మేము ఇది కంప్లీట్ చేస్తాము, అడ్వాన్స్ బుకింగ్ అని మనం మెన్షన్ చేస్తేనే కదా మనం స్టాక్ ప్రొక్యూర్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా కాబట్టి మనము ఇవన్నీ ప్రాసెస్ ఉంటుందన్నమాట. కాబట్టి మనకు వీటికి సంబంధించి మొత్తం మనము సపోర్ట్ చేస్తాము. మీరు కోర్సులు నేర్చుకోవాలి అని నేను ఏదో చెప్తున్నాను అని మాత్రం మీరు అనుకోకూడదు. మీరు సింప్లిఫై కావాలి అని అంటే చాలామంది అడుగుతున్నారు కాబట్టి నేను కోర్సెస్ గురించి చెప్తున్నాను అంతే. అది కూడా చాలా నామినల్ ఫీజు. ప్రతి ఒక్కరు ప్రతి నిమిషం నాకు మెసేజెస్ చేస్తుంటే నేను అందరికి రిప్లై కూడా ఇవ్వలేను. నేను మాక్సిమం 99% స్టాఫే మేనేజ్ చేస్తారు, వాళ్ళు కూడా ఇవ్వరు. ఎందుకంటే ఒకటంటే ఒకటిలాగా అర్థం చేసుకుంటారు వాళ్ళు, ఒకటి అంటే ఒకటి చేసి మళ్ళీ మనకే రివ్యూ బ్యాడ్ ఇస్తారు అని చెప్పేసి మనం అంది చెప్పమన్నమాట. మీకు ఫాస్ట్గా వెళ్ళిపోవాలి అనుకుంటే కోర్స్ చేయండి, లేదు అనుకుంటే మీరు ఓన్గా చేసుకోవాలి అనుకుంటే మీరు మన ఛానల్ని ఫాలో అయినా సరిపోతుంది. ఓకే. అలా థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి.
సో ఇంకా మీరు తెలుసుకోవాలి బిజినెస్ గురించి అలాగే ప్రోడక్ట్స్ గురించి అని అనుకుంటే మీరు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.